నమస్తే. జై భారత్. నేడు దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చిన రైతులు, సంఘీభావాలను తెలిపిన ప్రతిపక్షాలు, కారణమేంది? ఎందుకు భారత్ బంద్? మనం భారత్ బంద్ చూడక చాండోలయ్యారు. ఈ విధంగా కారణం ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కూడా ప్రభుత్వమే అధికార పక్షమే బంద్కు భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఇలాంటి పరిస్థితుల లోపల కేంద్ర ప్రభుత్వం ఏమైందంటే, రైతులకు సంబంధించినటువంటి 3 చట్టాలను తీసుకొచ్చింది. ఆ 3 చట్టాలను మంచివా చెడ్డవా? చాలామంది మనం చూస్తున్నాం టీవీలలో కానీ ఫోన్లలో కానీ మనం విశ్లేషకులను చాలామంది చూస్తే ఏమైందంటే, కొంతమంది అంటే అధికార పక్షం కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకున్న వాళ్ళందరూ చట్టాలు రైతులకు మేలు చేస్తున్నాయని చెప్తున్నాం. కొంతమంది విశ్లేషకులు కూడా మేలు చేస్తున్నాయని మాత్రమే చెప్తున్నాం. అయితే ఈ చట్టాలు మేలు చేస్తాయా నష్టం చేస్తాయా? రైతులుగా పంటలు పండించే మనకు మాత్రమే అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా స్వలాభం చూసుకొని చేస్తుంది తప్ప రైతులకు మేలు చేసేటువంటి అవకాశం నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఈ చట్టాల లోపల ఏమన్నా మొట్టమొదటి వాళ్ళు ఏం చట్టం తెచ్చారంటే, స్వేచ్ఛయుత మార్కెట్ అని ఒకటి తెచ్చారు, ఒప్పంద వ్యవసాయం అనేది ఒకటి తీసుకొచ్చారు, లేదంటే నిత్యావసర వస్తువుల రద్దు చట్టం అనేది ఒక చట్టం తెచ్చారు. 3 చట్టాలు తెచ్చారు. ఒకటి స్వేచ్ఛయుత మార్కెట్, వ్యవసాయ ఒప్పంద మార్కెట్, రెండవది నిత్యావసర వస్తువుల రద్దు చట్టం. ఇవి ఇలాంటివి చట్టాలు తీసుకొచ్చారు. మరి ఈ చట్టాలతో రైతులకు నష్టం ఉందా లాభం ఉందంటే, అనేక రకమైన విశ్లేషణ చూస్తే మనకున్న నాలెడ్జ్ తో మనం విశ్లేషణ చేస్తే 100% రైతులకు నష్టం ఉంది. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎంబడే ఉపసంహరించుకోవాలి. మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు, ఖచ్చితంగా రైతులకు మేలు చేస్తుంది అన్నాడు. ఆయన వాటిని కుందేలకు 3 ఎకరాలు అన్నటువంటి వ్యక్తే. ఆయనకు దరిద్రం ఏంటంటే, లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు ఈయన ఏకచిత్రాధిపత్యం అంటే ఎవరికి తెలియదు భారతదేశంలో, నాకు తప్ప ఇంకెవరు తెలియదు అనేటువంటి విధానం కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ విధంగా అంటే, కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా MSP మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది రైతులకు 100% కేంద్ర ప్రభుత్వంలో నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటే మంచిది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలకు ఫ్రీ స్వేచ్ఛయుత వ్యవసాయం అనేది ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పినట్టయితే ఏం చెప్తున్నట్టే, రైతు ఊర్లో అమ్ముకోవచ్చు, మార్కెట్లలో అమ్ముకోవచ్చు, రాష్ట్ర స్థాయిలో అమ్ముకోవచ్చు, దేశ స్థాయిలో అమ్ముకోవచ్చు, ప్రపంచ స్థాయిలో అమ్ముకోవచ్చు. ఆ విధంగా అది అనేకమైనటువంటి కొనుగోలుదారులు రావడం వల్ల రైతుకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఖచ్చితంగా భారతదేశం లోపల మనం ఒకసారి చూసినట్లయితే 175% రైతు కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. అందులో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. సుమారుగా 52 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు కలెక్షన్ ఉన్నటువంటి ప్రజలు మన భారతదేశంలో, అంటే సుమారు 50% భారతదేశం లోపల రైతులే ఉంటే, ఆ రైతులకు అనుకూలంగా మనం చట్టాలు తయారు చేసుకోకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏ టాటాకో, ఏ బిర్లకో, ఏ రిలయన్స్కో, ఏ అదానికో, ఏ ఐటీసీకో, ఏ బేయర్కో ఇలాంటి కంపెనీలకు కట్టబెట్టి వాళ్ళ ధర నిర్ణయించేటువంటి కెపాసిటీ, వాళ్ళే ధర నిర్ణయించేటువంటి విధానాలు మన భారతదేశంలో అవలంబిస్తే పూర్తిగా రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా స్వేచ్ఛయుత మార్కెట్ చేసినటువంటి చట్టం లోపల వాళ్ళ చేతికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ స్వేచ్ఛయుత మార్కెట్ అంటే మనకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు పంటలు పండించి ఆయన రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని అమ్ముకోలేడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మార్కెట్ హ్యాట్లు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక మన దేశంలో భారతదేశంలో ఉపయోగకరమైన ధాన్యం పండించినప్పుడు, అది ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పంట అయినప్పుడు దానికి ఒక మినిమం ప్రైస్ అనేది సపోర్ట్ చేస్తే అది మార్కెట్ యాటర్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల అక్కడ ధరను అతికేయడం వల్ల ప్రజలకు తెలుస్తుంది ఈ రేట్ ఇంత పోతుంది కాబట్టి, ఆ మేలైన అవి పోతుంది కాబట్టి ఒక ధరను ఒక కంట్రోల్లో ఉంటుంది ధర. ఒకవేళ ప్రైవేట్కి కానీ, ప్రైవేట్ టాటాకి కానీ, బిర్లకు కానీ, రిలయన్స్కి కానీ, అదానికి కానీ, ఐటీసీకి కానీ, లేకుంటే బేర్కి కానీ వీళ్ళకి ఇవ్వడం వల్ల ఏం చేస్తారంటే, వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళు ధర నిర్ణయించి ఏం చేస్తారంటే, వాళ్ళు ఇష్టం వచ్చిన ధర నిర్ణయమంటారు. రైతు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి 100% ఇది రైతులకు కీడు చేసేటువంటి చట్టంగా మేము భావిస్తున్నాం. రెండవది ఒప్పంద వ్యవసాయ చట్టం. ఒప్పంద వ్యవసాయ చట్టంలో ఏముంది అంటే, ఒక రైతు దగ్గరికి వచ్చి ఒక కంపెనీ, అది రిలయన్స్ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను 5 సంవత్సరాలకు ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఒక చేసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎకరాలు ఉన్న ఒక రైతు దగ్గర 5 సంవత్సరాలకు ఒప్పందం చేసుకొని, నీవు పండించినటువంటి దండు పసుపు కావచ్చు, లేకపోతే టమాటా కావచ్చు, కందులు కావచ్చు, గోధుమలు కావచ్చు, వరి కావచ్చు, ఏదైనా నేను ఒక 2000 3000 కొంటాని రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి రేట్ ఏంటంటే, కూలికి ఒక 300 ఉంటుంది. దాని తర్వాత దానికి కరెంటు ఛార్జెస్ కావచ్చు, లేకుంటే కూలీలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ అంటే లేకపోయినా అనేకమైనటువంటి మందుల ఖర్చు కావచ్చు, లేకుంటే ఆయన చేసేటువంటి ఖర్చు పెట్టే విధానంలో కావచ్చు, అది 5 సంవత్సరాల లోపల డబల్ అయిపోతుంది ఆ రేట్లు. ఈయన ఏం చేశాడు, ఒప్పందం మాత్రం 2000 ఒప్పందం చేసుకుంటాడు, ఈ రైతుకు అయ్యే ఖర్చులు మాత్రం డబల్ అయిపోతుంది.
ఆ విధంగా డబ్బులు ఇవ్వడం వల్ల రైతు పూర్తిగా ఒక లేబర్గా ఒక బానిసగా తయారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒప్పంద చట్టం ఒప్పంద వ్యవసాయం అనేది కూడా పెద్ద ప్రమాదకరమైనది రైతులకు. అదొకటి, ఖచ్చితంగా గవర్నమెంట్ ఏముంటుంది అంటే గవర్నమెంట్ ప్రజల మీద ఆధారపడుతుంది, ప్రజలు గవర్నమెంట్ మీద ఆధారపడితే రేపు 5 సంవత్సరాల దాకా గవర్నమెంట్ ఏమైనా తప్పు చేసినందుకు ప్రజలను అవసరం చూస్తారు. కానీ ప్రైవేట్ కంపెనీలను ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోయినాం అనుకో, మనం మార్కెట్లకు పోతున్నాం, మనం ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ లేకుంటే చాలా అనేకమైనటువంటి మార్కెట్స్ మనం చూస్తున్నాం, మనం పోతే ఏం చేస్తున్నాం అంటే వాడు నిర్ణయించిన ధరకు మనం కొనాలి లేకపోతే మనకి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కడు మామూలుగా సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఫోన్ తీసుకోనికే లోన్ తీసుకుంటున్నాం, ఒక ఫ్రిడ్జ్ తీసుకోనికే లోన్ తీసుకుంటున్నాం. అలాంటి కుటుంబాలకు ఈ విధంగా జిఎస్టీ రూపంలో కానీ టోల్గేట్ల రూపంలో కానీ సిలిండర్ ధర పెంచి కానీ పెట్రోల్ ధరలు పెంచి కానీ నడి విరుస్తుంటే వాళ్ళ యొక్క పరిస్థితి దీనమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఇది పూర్తి ప్రమాదకరంగా భావిస్తున్నాను నేనైతే. నిత్యావసర వస్తువు రద్దు చట్టం, నిత్యావసర వస్తువులు అంటే ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలు ఖచ్చితంగా మనిషి ఏది లేకుండా కానీ నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా అవసరం, వారానికి నెలకు కొంటూ ఉంటాం. ఆ ఉన్నట్టు పండించినటువంటి పంట ఈ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని 1000 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీలు ఏం చేస్తాయంటే అవి కొనేసి ఒక గోదాంలో స్టాక్ చేసి పెడతాయి. ఎప్పుడైతే అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏర్పడ్డది అనుకో, ఏర్పడ్డప్పుడు ఏం చేస్తాయంటే అతివృష్టి పడ్డప్పుడు ధాన్యం అంతా తడిచిపోయి లేకుంటే కొట్టుకపోయి పంటలన్నీ కొట్టుకపోయి ఏం చేస్తాయంటే కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడ్డప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ధరలు పెంచేసి అడ్డగోలిగా ధరలు పెంచేసి ఏంటంటే మళ్ళీ కామన్ పీపుల్ యొక్క నడి వచ్చే ప్రమాదం ఉంది. దాని తర్వాత అనావృష్టి అయిందనుకో, అనావృష్టి అంటే వర్షాలు పడారు 2 సంవత్సరాలు వర్షాలు పడాలి, ఇన్ కేస్ వర్షాలు పడకపోతే ఏమంటే పంట నాణ్యత రాదు, తాలు వస్తుంది, గాయ ఎదగదు, ఇలాంటివి ఎదగాయి. కాబట్టి అప్పుడు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు కోల్డ్ స్టోరేజ్ దాచుకున్నటువంటి దాన్ని తీసి అడ్డగోళ్ళ రేట్లు పెంచి ఎవరంటే భారతదేశంలో సగటు వినియోగదారులు పూర్తి ప్రమాణంలోకి వెళ్ళిపోతారు. బిజినెస్ అంటేనే అది, బిజినెస్ టాక్టిక్స్ ఏంటంటే సందర్భం చూసి చేయడమే. ఆ విధంగా మన భారతదేశం లోపల ఉన్నటువంటి మామూలు రైతులకు కానీ వినియోగదారులకు కానీ సగటు పేదవాళ్ళు చాలా మంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశం వేరు, ప్రపంచ దేశాలు వేరు. 100కి 95% మంది పేదవాళ్ళే ఉంటారు, 100కి 2-3% మంది ఉన్న దగ్గరనే సంపద కోట్ల రూపాయల డబ్బులు భూమి అన్ని వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చేయగలరు కానీ సాధారణ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు టాటా కానీ బిర్లా కానీ రిలయన్స్ కానీ ఆదాని కానీ అంబానీ కానీ లేదంటే ఐటీసీ కానీ బేయర్ కానీ ఇవన్నీ కంపెనీలు తలుసుకుంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే వినియోగదారులను రైతులను పూర్తిగా నట్టేయటం ఉంచేటువంటి అవకాశం పూర్తిగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఒక రైతు బిడ్డగా ఒక పల్లెటూరు దేశం వ్యవసాయం చేసినాం, మేము లాగులు కొట్టినాం, గుంటుగా కొట్టినాం, జంబు కొట్టినాం, మూట కొట్టే వాళ్ళ నుంచి మా తాతల మూడు మూటలు కొట్టినాం, మాకు వ్యవసాయం అంత అవగాహన ఉంది. పూర్తిగా మేము సంతోషంగా మాకు పండిన పంట మేము వండుకొని తిన్నటువంటి రోజులు, మేమే చేసుకొచ్చినటువంటి రోజుల నుంచి మేము బతుకుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి, మార్కెట్లో అవి స్టిక్ చేయాలి. ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ ప్రైవేట్ కంపెనీ 100 కంపెనీలు రాని 1000 రాని రైతులకు మంచి జరగవచ్చు, కానీ మినిమం ప్రైస్ సపోర్ట్ ప్రైస్ లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో వాళ్ళు ఖచ్చితంగా కొత్త సృష్టించి దుర్మార్గానికి ఎగబడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనం లోపలే ఉన్నటువంటి ఆధీనం లోపలనే ధర నిర్ణయం జరగాలి. ఆ నిర్ణయించబడినటువంటి ధర మార్కెట్లో యాడ్లలో స్టిక్ చేయాలి. ఆ మార్కెట్ యాడ్ ఆ రేటు కన్నా పైన మాత్రమే ఈ దళారులు కొనితట్టు అంటే ఈ ప్రైవేట్ కంపెనీలు కొనితట్టు చేయాలి తప్ప ఆ ధర కింద వాళ్ళ ఇష్టం వచ్చిన ధర నిర్ణయం వాళ్ళ కంపెనీ కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన కొంటారు లేకుంటే కొనడం వాణిష్టం అది. ఎందుకంటే మన టార్గెట్ ఏంది, ఖచ్చితంగా తక్కువ ధర కొనాలి ఎక్కువ ధరకు అమ్మాలి అని టార్గెట్. కాబట్టి ఇది ప్రభుత్వం కల్పించుకోకపోతే ప్రజలు భారతదేశం సగటుగా 75% ప్రజలు ఉన్నటువంటి వ్యవసాయ ప్రజలు ఉన్నటువంటి భారతదేశం పూర్తిగా నష్టపోతుంది, ఇబ్బందులు కూడా అవుతుంది. ఇమ్మీడియట్గా ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, జై రైతు, నేను రైతు పక్షపాతిగా జై భారత్, రైతు ఉద్యమం వర్ధిల్లాలి.